అని బిగ్గరగా దొరకబట్టిన బిడ్డ. నీ సంగతి ఏంటి? నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా నేను. తిట్టుడు పెట్టినా, రోజు తిట్టుడు పెట్టినా. పెడితే మాట్లాడంగా మాటలు మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి. అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెళ్లకు చెప్పిన మాట ప్రకారం 2,500 ఇయ్యి. నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెడతావా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 వస్తే నాకు సంతోషం. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటుంది. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలోళ్ళ కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, నువ్వు 4,000 చేయరా బిడ్డ. అవ్వా తాతలకు 4,000 వస్తే నాకు సంతోషం. నేను అవన్నీ వస్తే నేను వదిలిపెడతా ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెడతావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది. చేస్తకి ఇంతమంది వస్తారా అగిడికి? ఒక్క నంగునూరు మండలోకి ఇంతమంది వస్తారా? మీరే ఆలోచించండి. మొదలేమో 49,000 కోట్లు మాఫీ చేస్తామన్నారు, తర్వాత 31,000 అన్నారు. చేసింది ఎంత అంటే 17,000. 49,000 31 వచ్చింది, 31,000 17,000 కోట్లకు వచ్చింది. నేను నంగునూరులో లెక్కలు తీపించిన, అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరులో అన్న. ఈ నంగునూరులో దాదాపు 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు. అయింది ఎంతమందికి అంటే 5,102 మందికి అయింది. అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. మరి ఉల్టా ఏమంటాడు? హరీష్ రావు, ఎడ నిద్రపోతున్నావు, ఇంకెప్పుడు రాజీనామా చేస్తావు అన్నాడు. నేను ఎడ నిద్రపోతున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా బిడ్డ, నిన్ను నిద్రపోనీయా. మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా నిన్ను ఇడిచిపెట్టా రేవంత్ రెడ్డి, నీ గుండెల్లో నిద్రపోతా అని నేను చెప్పిన. మరి అయిందా మొత్తం? నిజానికి ఆయనతో ఆటాన మందం ఎందుకయింది? నేను గట్టిగా ఎంబడ పడితే భయానికో భక్తికో ఇజ్జత్కో ఆ పార్లమెంట్ ఎలక్షన్ పుణ్యమని ఓ సగం అంతా చేసిండు, ఇంకా సగం అంతా మిగిలింది. ఇప్పుడు ఇడిచిపెట్టనా? ఈ మీటింగ్ ఎందుకు పెట్టినా? ఆయన తయ్యేదాకా ఆయనకు తెలవాలి. ఏడ నిద్రపోతుండో, కళ్ళు మూసుకున్నాడా, చెవులు వినబడతలేవా? రేవంత్ రెడ్డి ఒక్కసారి చూడు, ఇంట్లో ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మత్తుకున్నారు, ఫోటోలు తీత్తురు. ఈ ఫోటోలు పంపురయ్యా రేవంత్ రెడ్డికి. ఇగో ఇంతమందికి ఒక్కలకి నేను ఛాయ్ పోయలే, ఆటో పెట్టలే, ఎవ్వల సంతం వాళ్ళు వచ్చింది, ఇంతమంది వచ్చింది. వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదని వచ్చిండ్రు. రాండ్రి, రేపు మనం మాట్లాడుకుందాం రుణమాఫీ కానోళ్ళు అంటే 1,000 సంఖ్యలో నంగునూరు మండల రైతులు వచ్చిండ్రు ఈరోజు. అంటే ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. హైదరాబాద్లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేసిండు ఆయన? ఎన్ని మాటలు ఇచ్చిండ్రు? రైతు బంద్ ఎగబెట్టే, రైతు భరోసా రాకపాయే, తులం బంగారం రాకపాయే, అవ్వాతాతలకు 4,000 పింఛన్ రాకపాయే, అక్క చెల్లెలకు మహాలక్ష్మి 2,500 రాకపాయే, ఉద్యోగస్తులకు డిఏ ఇయ్యకపాయే, పిఆర్సి ముచ్చట్నే లేదా? అంతా మోసమే కదమ్మా, అన్ని అబద్ధాలే. 6 గ్యారంటీలు అన్నారు, బాండు పేపర్లు వంచిండ్రు, ఇగ చేస్తాము అగ చేస్తామన్నారు. అయిందా రుణమాఫీ? ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు. మన నిన్న సిద్దిపేటలుంటే